ఈ మీడియా ద్వారా ప్రతి వాళ్ళకి కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి తరపున హిందూ ధార్మిక విభాగం తరపున కాకినాడ నుంచి రేపు మన రామతీర్థంలో ఏదైతే రాములవారి విగ్రహాన్ని రెండు ముక్కలుగా చేసి పాడేశారో దాని గురించి ప్రశ్నించడానికి మేము అందరూ కూడా ముందుకొచ్చాము. ఎందుకంటే మీరందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు, హిందువులు అయ్యుండి కూడా రోడ్డు మీదకి వచ్చి మా దేవుణ్ణి ఇలా చేశారని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి అయిపోతుంది మనకి. దానివల్ల ప్రతి వాడికి లోకు అవుతున్నాం అయ్యా. ఎవడైతే ఈ లుచ్చ లఫంగి ఎదలు ఎవడైతే రాములవారి విగ్రహం నరికాడో ఆడి సత్తా ఉంటే రాములవారిని కాదు దండి నా పేక నరికి తీసుకెళ్ళాలని చూస్తాను నేను. ఎవడైనా సరే హిందూ ధర్మం తరపున మేము ఉన్నాం ఇక్కడ, ఎవడైనా సరే రావచ్చు. రాములవారి విగ్రహాలు ఎందుకంటే విగ్రహాలు ఏమి చేయలేవని రాములవారి ప్రతినిధులుగా మేమందరం ఉన్నాము. వారి తరపున ఏదైనా సరే మా ఒంటి మీద చెయ్యండి. ఎక్కడైనా మొన్న రాముల వారికి నిన్న సీతాదేవి గారిని అలాగే ఎక్కడ మన సుబ్రహ్మణ్య స్వామిని రాజమండ్రిలో మొన్న అంతర్వేదిలో రథాన్ని ఎరా చేతగాని ఎవరుకెళ్ళరా రండి రా. మీరు మీరు ఎవడైతే విగ్రహాలు బదులు పడుతున్నారో వాళ్ళకే ఛాలెంజ్ చెప్తున్నారు. నేను కాకినాడలో ఉంటాం మేము, రండి ఏదైనా ఉంటే చూసుకుందాం. అంతేగాని రాముళ్ళు మీద దేవుళ్ళు మీరు భారతీయులు కాదురా. ముందు మీరు భారతీయులు అయితే ఇలాగ విగ్రహాల మీద చెయ్యరు. భారతీయుల్లో ఉన్న ఎవరైనా సరే హిందుత్వానికి ముందు మద్దతు తెలుపుతారు. ఇందుబోలగా నేను తెలియపరిచేది ఒకటి, ఎవరైనా సరే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో ఏదో సాధిస్తారు చేస్తారని చెప్పి జగనన్న రావాలని మీ అందరికీ కూడా ఓట్లేసి అందరూ కూడా నెగ్గించారు. కాబట్టి మీరు ఏదైతే ఈ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నాడిని మొన్న రథం తగలబెట్టినప్పుడు లేకపోతే పిఠాపురం 13 విగ్రహాలను ఏకకాలంలో బద్దలు కొట్టినప్పుడు మీరు వాళ్ళని శిక్షించి ఉంటే కనుక వీళ్ళందరూ కూడా ఎవడు మళ్ళీ చెయ్యి వేసేవాడు కాదు. గతంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చి మేము ఏదో చేస్తామని చెప్పి నన్ను రామతీర్థంలో ఆయన ఉన్నాడు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే విజయవాడ హైవే కొడుతున్నప్పుడు ఎన్నో విగ్రహాలని ఎన్నో గుడుల్ని బద్దలు కొట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అందుకనే ఆయన నాశనం అయిపోయారు, ఇప్పుడు వైసీపీకి అధికారం ఇచ్చారు. కానీ మీరు కూడా ఎలాగుంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఏంటన్నది, హిందువుల కోసం ఎలా ఉంటుందన్నది చేసి చూపిస్తుంది, నిరూపిస్తుంది. దీనివలన మేము కోరుకునేది ఒకటే, తక్షణమే మీరు మీ ఎవరైతే ఈ విగ్రహాలని ధ్వంసం చేశారో వాళ్ళని శిక్షించాలి. లేదు అంటే కనుక వెల్లంపల్లి గారు మీరు రాజీనామా చేసేతే దీనికి సరిపడా మంత్రి గారిని అవరోగుల్ని జగన్ గారు మళ్ళీ కూర్చోబెడతారని చెప్పి మేము ఆశిస్తున్నాం.